హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెలలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఎత్తే విడుదలయ్యే అవకాశాలున్నాయి అయితే ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఒక పోస్ట్కి ముప్పై రెండు మంది పోటీ పడే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు దీనితో పాటు తెలంగాణలో ప్రస్తుతం మనకి కాంట్రాక్ట్ ఉద్యోగాల పోస్టుల భర్తీకి సంబంధించి ఒక జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది సో ఈరోజు వచ్చినటువంటి కంప్లీట్ అప్డేట్ అంతా కూడా ఈ వీడియోలో చూద్దాము స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఎవరైతే ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ తోటి మనకి క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అండ్ మాక్ ఛాంపియన్షిప్ అనేది ఫ్రీగా మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి ఈ విధంగా ప్రైజ్ మనీకి సంబంధించిన వౌచర్స్ అయితే ఇస్తారు సో ఈ వీటికి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ని మీరు యాక్సెస్ చేయాలి అంటే బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి మీరు యాక్సెస్ చేయొచ్చు అలాగే లక్ష్యం రక్షక్ పేరుతోటి మనకి పోలీస్ అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన బ్యాచ్ కోచెస్ అనేవి ట్వంటీ థర్డ్ డిసెంబర్ అండ్ ట్వంటీ సెకండ్ డిసెంబర్ను స్టార్ట్ అవుతున్నాయి దీనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ పొందాలి అంటే బీఎస్కే టెన్ అనేటువంటి ఒక కోడ్ని యూస్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు డైలీ నైట్ ఎయిట్ పిఎం నుంచి ఎయిట్ థర్టీ పిఎం మధ్యలో మనకి టెస్ట్ అనాలిసిస్ అనేది కండక్ట్ చేస్తారు ఇందులో టాపర్స్గా వచ్చినటువంటి వాళ్ళకి వన్ మంత్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు కంప్లీట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే మీరు బీఎస్కే టెన్ అనేటువంటి రిఫరల్ కోడ్ని యూజ్ చేసినట్లయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో మనకి త్వరలో పోలీసు శాఖలో ఈ యొక్క పోస్టుల భర్తీ కానున్నాయి అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి చాలా రోజుల నుంచి వస్తుంది అయితే దాదాపు ఇరవై వేల పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది రాబోయేటువంటి జనవరి నెలలో అయితే వీటికి సంబంధించి ఒక పోస్టుకి ముప్పై రెండు మంది పోటీ పడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది విశ్వసనీయ సమాచారం ప్రకారం దాదాపు పంతొమ్మిది వేల నాలుగు వందలకి పైగా ఈ యొక్క పోస్టులను త్వరలో నోటిఫికేషన్ రానుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు గతేడాది పద్దెనిమిది వేలకు పైగా పోస్టులకు రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది ఈసారి గతం కంటే దాదాపు వెయ్యి పోస్టులు అధికంగానే రానున్నాయి కిందటిసారి ఎస్ఐ కానిస్టేబుల్ జాబులకు దాదాపు ఆరు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి ఈసారి కనిష్టంగా ఆరు లక్షలకు ఆరు లక్షలకు పోస్టులు ఆరు లక్షలకి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్స్ వస్తాయని అదే గరిష్టంగా చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల వరకు రావచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు అయితే వీటికి సంబంధించినటువంటి పోస్టుల వారీగా వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖ పరిధిలోని ఖాళీలపై నివేదిక ఇచ్చింది దాని ప్రకారం ఎస్ఐ పోస్టులు మొత్తం నాలుగు వందల ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి ఇంకా అందులో సివిల్కి సంబంధించి మూడు వందల అరవై ఎనిమిది ఏఆర్కి సంబంధించి ఇరవై తొమ్మిది కానిస్ కమ్యూనికేషన్స్కి సంబంధించి పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు అదే కానిస్టేబుళ్ల విషయానికి వస్తే సివిల్ పోస్టులు సివిల్ కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి ఏడు వేల ఆరు వందల అరవై నాలుగు ఆర్ముడ్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సులు వచ్చేసి మనకి ఇక్కడ ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు టిఎస్ఎస్పికి సంబంధించి చూసుకున్నట్లయితే మూడు వేల ఏడు వందలు పదిహేనవ బెటాలియన్కి సంబంధించి చూసుకుంటే ఐదు వందల అరవై ఒకటి కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే మూడు వందల ఇరవై మొత్తంగా పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి గుర్తించింది వీటిలో ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినటువంటి పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో ప్రైవేటు ఉద్యోగానికే వేలాది మందితో పోటీ పడాల్సి వస్తుంది అదే ప్రభుత్వ ఉద్యోగానికి ఈ తాకిడి మరింత అధికంగా ఉంటుంది ఒక్కో పోస్ట్కు వేలు లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటారు అయితే పోలీసు భర్తీలో ఈసారి ఒక్కో పోస్ట్కు బరిలో నిలిచేది ముప్పై రెండు మంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు అందుకే కాస్త కష్టపడితే బరిలో నిలిచే కోరుకున్నటువంటి కొలువు సాధించవచ్చు అని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రతి దశలోనూ పోటీ తగ్గుముఖం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది దరఖాస్తు ప్రక్రియకు ఈసారి ఆరు లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు అంటే పోస్టుకు తొలుత ముప్పై రెండు మంది పోటీ పడ్డా ఈ ప్రక్రియలో ముందుకు వెళ్తున్న కొద్దీ పోటీ అంతకంతకు తగ్గుతూ వెళ్తుంది తొలుత నిర్వహించేటువంటి ప్రిలిమినరీ పరీక్షకు ఆరు లక్షల మందిలో తొంభై తొమ్మిది శాతం మంది హాజరవుతారు ఫలితాల అనంతరం అరవై శాతం మందికి పైగా అనర్హులవుతారు దీంతో మిగిలిన వారే పోటీలో ఉంటారు అంటే పోటీ పదిహేను మందికి కాస్త అటు ఇటుగా వస్తుంది ప్రిలిమినరీ అనంతరం నిర్వహించేటువంటి ఫిజికల్ ఈవెంట్స్ తర్వాత పోటీ దాదాపు ఇరవై ఐదు శాతానికి తగ్గుతుంది అంటే దాదాపు పోస్టుకు ఏడుగురితో పోటీ పడుతూ మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది ఈ లెక్కన ప్రతి దశలోనూ యాభై శాతం పోటీ తగ్గుతూ వస్తుంది ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే అతి తక్కువ మందిని వెనక్కి నెట్టి కొలువు సాధించవచ్చని అని చెప్పేసి పలువురు పోలీసు పరీక్ష నిపుణులు అభిప్రాయపడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధమైనటువంటి యొక్క స్ట్రాటజీని మీరు ఫాలో అయ్యి కనుక మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క డ్రీమ్ జాబ్ని పోలీస్ జాబ్ని కొట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇంకా మిగిలినటువంటి అప్డేట్ చూద్దాము ఫ్రెండ్స్ మనకి డిఎంహెచ్ఓ రంగారెడ్డి నుంచి మనకి నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం ప్రోగ్రామ్ ద్వారా రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ కార్యాలయం స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేయడం జరిగింది మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది మొత్తం ఐదు ఖాళీలు ఉన్నాయి ఒప్పంద ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఎవరైతే జిఎన్ఎం నర్సింగ్ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ ఎవరైతే చేశారో వాళ్ళు దీనికి సంబంధించినటువంటి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు కనీసం రెండేళ్ల లేబర్ రూమ్ అనుభవం తప్పనిసరి అని చెప్పేసి మెన్షన్ చేశారు వయసు వచ్చేసి రెండు వేల ఇరవై జూలై నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక వచ్చేసి ఎంపిక ప్రక్రియ వంద మార్కులకు ఉంటుంది అర్హత పరీక్షకు తొంభై వయసుకు మిగిలినటువంటి పది మార్కులు కేటాయించారు అని చెప్పేసి మెన్షన్ చేశారు దరఖాస్తు విధానం ఆఫ్లైన్లో చేయాలి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది సో చిరునామా వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నియర్ పిల్లర్ నంబర్ టూ ఫోర్ ఇక్కడ శివరాంపల్లి రాజేంద్ర నగర్ రాజేంద్ర నగర్ మండల్ రంగారెడ్డి ఫైవ్ త్రిబుల్ జీరో ఫైవ్ టూ అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది రంగారెడ్డి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోని వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఎవరైతే అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు పంపించండి నోటిఫికేషన్కి సో వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్